హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక బాబా గుడిచ కింద లగ్జరీ రూమ్ని ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి పూజిస్తున్నట్లు నటిస్తూ గ్రామస్తుల్ని మోసం చేస్తూ వచ్చాడు చివరికి పోలీసులు ఆ దొంగ బాబా గుట్టు రట్టు చేస్తారు మనం జనం దేవుళ్ళ పేరుతో చెప్పి మోసం చేసే బాబాల్ని ఎక్కువగా నమ్ముతాం పల్లెటూర్లలో అయితే మరీ ఎక్కువ అలాంటి ఊర్లను ఎంచుకొని మరీ అక్కడ బాబాలుగా తిష్టవేసి ప్రజల్ని దోచుకొని మోసం చేస్తున్నారు ఈ దొంగ బాబాలు హర్యానాలోని ఓ గ్రామంలో ఇదే తంతు జరిగింది హర్యానాలో గత పది సంవత్సరాలుగా దుల్రాసర్ గ్రామంలో గుడిసె వేసుకొని బాబా వేషంలో ఉంటూ దుర్గామాతను పూజించటం గుడిసెలో పూజలు చేస్తున్నట్టు నటించేవాడు దీంతో సంతోషించని గ్రామస్తులు ఆయన వద్దకు వచ్చేవారు ఇంతే చాలనుకుని గ్రామస్థుల్ని మోసం చేసేవాడు అదే గ్రామంలో ఒక దొంగ బాబా కొంత భూమిని కొని ప్రజలకు ఎలాంటి సందేహాలు రాకూడదని అక్కడ గడ్డితో ఒక గుడిసె వేసుకున్నాడు బాబా ఈ గుడిసెలో ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాడు అందులో మరుగుదొడ్లు సహా ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ విషయం ఆ గ్రామస్థులకు తెలియదు పాప గ్రామంలోని ప్రతి మనిషి పెళ్లికి ఇతర సామాజిక కార్యక్రమాలకు పిలుపునిచ్చే విధంగా కపట బాబా గ్రామంలోని ప్రజలతో విశ్వాసాన్ని నింపారని గ్రామస్తులు తెలిపారు ఈ దొంగ బాబా కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని తన తరపున కన్యాదానం చేసేవారు తద్వారా ప్రజలకు విశ్వాసం కలుగుతుంది గుడిసెలోకి అందరినీ అనుమతించేవారు కాదు కొన్నాళ్లకు వినోద్ కుమార్ అనే ఓ వ్యక్తి బాబా వేషధారంలో నివసిస్తున్నాడని హర్యానా పోలీసులకు తెలిసింది హర్యానా పోలీసులు సర్దార్ పషర్ పోలీసులతో కలిసి దుల్సర్ గ్రామానికి చేరుకున్నారు గుడిసెలో ఉన్న పన్నెండు మంది వ్యక్తులు పకడ్బందీగా పట్టుకునే ప్రయత్నంలో నిందితులుగా తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు మొత్తానికి పోలీసులు ఆ దొంగబాబాని పట్టుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు ఉంటున్న పూరి గుడిసెను తనిఖీ చేయగా గుడిసెలో నుంచి మైదానంలోకి వెళ్లేందుకు మార్గం కనిపించింది పోలీసులు రోడ్డు సాయంతో కిందకు రాగా ముందుగా టాయిలెట్ కనిపించింది అలాగే ముందుకు వెళ్లినప్పుడు ఒక విలాసవంతమైన గది ఉంది అక్కడ ఒక మంచం ఉంది అని పోలీసులు తెలిపారు ప్రస్తుతం జైల్లో ఆ దొంగ బాబా ఊసలు లెక్కపెడుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్